ఆక్వేరియం చెప్పలేను నేను నేను అనేది ఏంటంటే ఇది 18 చూసినా కానీ దూకేటప్పటికి 13 అవుతుంది ఇది పాయింట్ పై అత్త చూడు इंको रेज चूसर जोकना बताल जोक जोकने जाली जोक अंत इन आमा मूड कुछ जोकी इंटे మొత్తం వరి ధాన్యం పంటే కదా ఇక్కడ పంట తప్ప ఏం పంటలు పండుతలేదు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై జోకులు ఖరాబ్ అరే పంతొమ్మిది కాదే పదిహేడు జోకులు బంధు బంధు అంటుంది కాదే ఇప్పుడు ఈ జోకి వరకు 12 13 వస్తున్నా విజయ్ मरी चूस्ते आर लील स्टाक इपड़ी बाबू चेसी बाबू सप्लैर लारी सप्लैर इमीडियट लारी पंप मेसेज तिपन बेड अवसर उपड़ी अड़क बाबू चूड़ इको नवरणी చెప్పు బాబు ఇక్కడ ఇయర్ అక్కని ఇస్తారా బాబు ముంబైలో అక్కని ఇస్తారు ఇక్కడ ఇయర్ తిప్పనపేట గోపాల్లోపేట సెంటర్లు ఉన్న బాబు వీళ్ళ దగ్గర దాదాపు 3,2400 చిల్లర నిన్నటికుండి ఇప్పుడు మళ్ళీ జోకుతున్నారు బాబు 5 లారీల స్టాక్ ఉన్నది లైక్ 3 డేస్ ఏ లారీ రాక రాలే నిన్న రాలే మొన్న రాలే మీరు చెప్పేది ఏదైతే ఉందో ఇవాళ 12th అయితే 11th 10th 9th రాడు మీరు పంపించండి బాబు ఇప్పుడు 4 లారీల రిక్వైర్మెంట్ ఉంది బాబు ఇవాళ వీళ్ళు ఏమంటారంటే ఈ ఉన్నై పొంది మేము జోకుతే మళ్ళీ వెయిట్ లాస్ అయితే మా మీద పడుతుంది కదా అని చెప్పి అంటారు
అట్లా ఈవినింగ్ వరకు ఇంక రెండు పంపించారు చూడు బాబు. ఈ రెండు 12 లోపల వచ్చేదాన్ని చూసి ఈవినింగ్ వరకు ఇంకో రెండు వచ్చేదాన్ని చూడు బాబు. ఈ స్టాక్ పోతే ఇప్పుడు ఉన్న స్టాక్ పోతే కొంత ఫ్రీ అవుతుంది మార్కెట్కి అట్లా ఉద్దేశం. అట్లాగే తిప్పన పీడకు రెండు కావాలి బాబు. తిప్పన పీడకి ఇదేమో గోపాల్లో పెట్టి మనం మాట్లాడేది. తిప్పన పీడకు తక్కువ ఉంది, ఇంత లేదు స్టాక్ అక్కడ దొరికింది. వాళ్ళకి రెండు లారీలు స్టాక్ ఉన్నది వాళ్ళ దగ్గర. అదేనే ఇప్పుడు తిప్పన్నపేట గోపాల్లోపేట గోపాల్లోపేట సెంటర్ లా 5 లారీల స్టాక్ ఉన్నది. గోపాల్లోపేట ఇప్పుడు ఎట్లా చేసి వచ్చేదాడు చూడు. నువ్వేదన్నా మా జవాబుదారి. ఇప్పుడు ఏపీఎం ఎవరమ్మా నచ్చింది రోజు ఒకటోసారి నేను తిప్పలపేట సెంటర్లో ఉన్నా మేడం. ఇక్కడ దాదాపు 1500 బ్యాగులు జోకివి ఉన్నాయి, తూకం కొనసాగుతున్నది. ఇప్పుడు ఇక్కడ 41 బ్యాగ్ బోన్ కిలో అదనంగా పెడుతున్నారు. బ్యాగ్ బోన్ కిలో అదనంగా పెట్టింది ఒక నష్టం వస్తున్నది. మళ్ళీ బిల్లర్ ఏదైతే మళ్ళీ కిలోకి వస్తున్నాడు. ఉన్నమ్మా నేను అదే అంటున్నా బ్యాగ్ బోన్ 41 పెడుతున్నామ్మా అంటున్నా. జోకిన్ చూపి సార్ జోకిన్ ఎంత ఇవ్వండి.
బ్యాగ్ ఇయ్యరమ్మా బ్యాగ్ ఇయ్యరు ఎలక్ట్రానిక్ కౌంటర్ లోపల ఏది ఇస్తుందో బ్యాగ్ బోను అంటే కాదు 41.500 ఇస్తుండ్రు హలో 41.500 ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది అంటే మీకు సరిపోలేదు అయ్యో ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఎక్కువ వాళ్ళకి అమ్మ వాళ్ళకి వడ్లు ఎక్కువ వండిన వాళ్ళకి వడ్లు ఎక్కువ వండినాయి ఇదా మిల్లోడు గరీబ్ గాడు ఉన్నాడు వాడు బతకాలని చెప్పని 400 గ్రాములు ఎక్కువ పెడతా అని చెప్పి తీర్మానం చేసింది వాళ్ళు అదేనమ్మా అంటున్న మీరు 40 kilos 750 grams మీరు తీర్మానం చేస్తే రైతు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఈసారి పంట కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చింది మంచిగా వచ్చింది కాబట్టి మిల్లర్ ఏదైతే ఉందో గరీబ్ గాడు ఉన్నాడు వాడి ఇంత బతకాలని చెప్పని వాళ్ళు 500 grams ఎక్కువ పెడతామని చెప్పారు వాళ్ళు పెడుతున్నారు నేను పెద్ద అని అనుకుంటున్నాను ఇంత మర్యాద మాట్లాడుతున్నా పెద్ద అనుకుంటున్నా మీరు నాకే చెప్పవాడు తిరిగి మీరు తీర్మానం 40 kilos 750 grams చేసినావు అని చెప్పని మరి అంతకంటే అదనంగా తూకం వేస్తుంది రైతుకే జర బండ్లు ఎక్కువ వండినాయి అన్నట్ట మరి ఎందుకు ఎందుకు వేస్తున్నావు ఊజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది సెంటర్ ఊజ్ మీరు కాదు అమ్మ సెంటర్ ఇన్ఛార్జ్ ఇక్కడ అరే కా తల్లి ఇప్పుడు ఎక్కువ వేసింది గంగల పెట్టు అది మళ్ళా కొత్తుండంటే ఎక్కువ వేసింది పక్కన వారి అది మళ్ళా కొత్తుండమ్మా అంటున్నా మరి కాదమ్మా ఇప్పుడు వీళ్ళు నా ముందటోళ్ళు ఏమనుకోవాలి మీరేమో కట్ అయింది అంటున్నారు ముందటోళ్ళు ఏమనుకోవాలి సార్ మాట్లాడితేనే అమ్మాయి కట్ చెప్తుంది అని అనుకుంటారా అనుకోరా ఇల్లు అనుకుంటారా అనుకోరా చెప్పమ్మా ఇది మీ ఒకరి లెవెల్లో ఇది అదుపైతని చెప్పి అంటలేను నేను ఇది ఫీజ్ మీద కింద సీఏ ఉంటారు సీఏ మీద ఏపీఎం ఉంటుంది ఏపీఎం మీద ఎంఆర్ఓ గారు ఉంటారు ఎంఆర్ఓ మీద స్పెషల్ ఆఫీసర్ ఉంటారు వారి మీద డిఎం ఉంటారు మీద చీఈసీ ఉంటారు కలెక్టర్ ఉంటారు మరి ప్రతిసారి మేము మాట్లాడేది మాట్లాడుతున్నాం పత్రికలు రాసేది రాస్తున్నారు వాళ్ళు పోసం వాళ్ళు వస్తున్నారు మా ఊరు కోసం మేము మాట్లాడుతున్నాం రైతుకైతే కడుపు నిండేది రైతుకైతే కడుపు నిండేది లేదు రైతుకైతే కడుపు నిండేది లేదు ఆయన మాట్లాడండి కదా ఆయన మా డిఎంసీలు తప్పలేదు మాట్లాడి లారీలు అలాట్మెంట్ చూడమని చెప్పండి నా గోపాలపేట సెంటర్ పోయిన అక్కడ ఒక 2400 bags ఉన్నాయి మొత్తం లారీలు అయితే వచ్చినట్టు చేయండి ఇప్పుడు ఈ తిప్పనపేట సెంటర్లు ఉన్నాయి సార్ తిప్పనపేట గోపాలపేట ఆ ఏపీఎం గారేమో సిక్ అయిపోయిందంట అమ్మాయి వడదెబ్బ తగిలి అమ్మాయి సిక్ అయిపోయింది ఇప్పుడు గోపాలపేట దాదాపు 2500 పైన బ్యాగ్స్ తూకిని ఉండే మళ్ళీ తూకం కొనసాగుతున్నది సిమిలర్లీ తిప్పనపేట ఒక 17-18 బ్యాగులు తూకినే ఉన్నాయి మళ్ళీ తూకం కొనసాగుతున్నది ఇప్పుడు ఎట్లా చేస్తే లారీలు అక్కడికి ఒక 4 ఇక్కడికి ఒక 2 అన్న వచ్చేదాన్ని కావాలి సార్ ఎట్లా తిప్పనపేట గోపాల్లో ఇవి రెండు సేమ్ రెవెన్యూ విలేజ్ బట్ 2 centers ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ గోపాల్లోపేట తిప్పనపేట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించటం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఇది నూతన విధానం కాదు వాస్తవంగా ఈ మద్దతు ధర కల్పనలో ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ పరిగణలోకి తీసుకొని 2007-08లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ధాన్యం సేకరణ కేంద్రాలు ఇటు ఐకేపీ ఆధ్వర్యంలో కానివ్వండి ప్యాక్స్ల ద్వారా కానీ సేకరింపబడే విధంగా కార్యక్రమాన్ని ఆరంభింపు చేయడం జరిగింది సరే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అంటే ఎక్కువ లేకుండా ఉన్నా కానీ అధిగమించి ధాన్యం సేకరణ చేసి రైతుకు అండగా నిలవడం జరుగుతుంది కానీ ఈ ఇప్పుడు ఈ పర్యాయం ఏమైపోయిందంటే మీకు ఇబ్బంది చెప్తుండే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా యూనిట్గా
ధాన్యం సేకరింపబడ్డ ధాన్యాన్ని మిల్లులకు కటాప్ చేయడం జరుగుతుంది. జగిత్యాల ఈ ప్రాంతంలో మిల్లులు తక్కువ ఉండడంతోని ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి వరి ధాన్యాన్ని కూడా పెద్దపల్లి సుల్తానాబాద్ కరీంనగర్ మానకొండూరు ప్రాంతం తరలించడం జరుగుతుంది. మొన్న ఖరీఫ్ లో కూడా దాదాపుగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరింపబడతే అందులో 2 లక్షల పైచిలుకు 2 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ఇతర జిల్లాల కేటాయింపులేషన్ మీకు సిద్దిపేట గాని నల్లగొండ గాని సూరపేట గాని అంటే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరింపబడతే केवल 50% మట్టు మాత్రమే జిల్లా రైస్ మిల్లులకు పరిమితం చేసి మిగతా 50% ఏదైతున్నదో ఇతర జిల్లాలకు కేటాయింపు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, వాస్తవంగా దిగుబడి ఏదైతున్నదో మన ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి ఆశించినా గానీ చీడ పురుగు ఆశించి దాదాపు 25% పంట దిగుబడి నష్టపోయినాం. సాధారణంగా 25 నుండి 30 క్వింటల్ వచ్చే వరి ధాన్యం ఇవాళది 20 నుండి 25 క్వింటల్కి పరిమితమైంది. అంటే ప్రతి ఎకరాకి ఏదైతుందో 5-6 క్వింటల్ ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. అంటే ప్రతి ఎకరాకు రైతు ఏదైతుందో 10,000 రూపాయలు విలువ చేసే ధాన్యం దిగుబడి తగ్గి నష్టపోతుంది. అంటే 6 లక్షల మెట్రిక్ టన్నులకి వెళ్ళి అధికారికంగానే అది 5 లక్షల కూడా చేరుకోవడం ఇబ్బందికరంగా మారిపోయింది. 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఏదైతే ఉన్నదో చీడ పురుగు ఆశించి రైతు నష్టపోయింది. అంటే దాదాపు 200 కోట్ల విలువ చేసేటటువంటి ధాన్యం 200 కోట్ల విలువ చేసే ధాన్యం తగ్గి రైతు నష్టపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆ వచ్చిన పంటనన్న ఈ మద్దతుర పూర్తి స్థాయిలో కల్పించి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగంపై ఉండగా ఇలా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు ప్రకటనలు అన్నీ బాగానే అవుతున్నాయి. కానీ క్షేత్ర స్థాయికి వచ్చేవరకల్లా మాత్రం ఏదైతున్నదో ఇలా సీఎం గారి ప్రకటనలకు ఇక్కడ క్షేత్ర స్థాయి కార్యక్రమం అమలుకి ఏదైతుందో పొంతలు లేకుండా పోతుంది. ఇప్పుడు మీరే గమనించినారు, బ్యాగ్ తూకానికి అదనంగా కిలో పెట్టింది. ఇక్కడ బ్యాగ్ తూకానికి అదనంగా కిలో పెట్టింది. కొన్ని సెంటర్లలో 2 కిలోలు పెడుతున్నారు బ్యాగ్ తూకానికి అదనంగా. ఇది బోను మళ్ళీ మిల్లర్ కోత పెడుతున్నాడు. ఇది బోను మిల్లర్ కోత పెడుతున్నాడు. ఇప్పుడు మిల్లర్ కోత విధించేది అది దీనికి అదనమైపోతుంది. ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో మిల్ పాయింట్లో ఎప్పుడైతే ధాన్యం అన్లోడ్ చేయబడుతుందో అది ఎంత ధాన్యం అన్లోడ్ చేయబడ్డది అనేది ధర్మకాంట ద్వారా మనకు తెలిసి వస్తుంది. ధర్మకాంట ద్వారా మనని బ్యాగ్ నింపడే 42 నింపబడుతుంది. అడేమితడి బ్యాగ్ లెక్కిస్తాడు తెలివిగా, బ్యాగ్లో ఎన్ని కిలోల వద్ద ఉంది అడిగాడు. బ్యాగ్లో 2 కిలోల వద్ద ఉంది ఎక్కడ తెలుస్తుంది, ధర్మకాంటలు మాత్రమే తెలుస్తుంది. ఆ ధర్మకాంట తూకం ఏదైతుందో రిసీట్ మనకు వెలుగు చూస్తలేదు. వీళ్ళకి ఏది వివరం వస్తుంది, పూత పెట్టి రాస్తారు కదా, పూత పెట్టి ఎన్ని బ్యాగ్స్ రాస్తారు.
ఎంత అయిందమ్మ కట్ట కోత ఎత్తాం ఎన్ని బ్యాగులు తగ్గించండు అమ్మ 7 బ్యాగులు తగ్గించు ఇది ఏసీ వెయిట్ ఏమిస్తారంటే ఈ బ్యాగులు ఇంటూ 40 ఇస్తాడు ఈ బ్యాగులు ఇంటూ 40 ఇస్తాడు ఆ బ్యాగుల వజన ఎంత ఉంటది 42 కిలోలు ఉంటాయి వాడు ఏసీ బ్యాగులు ఇంటూ 40 ఇస్తాడు దాంతో నేదేతుందో వాస్తవంగా ఎంత అక్కడ అన్లోడ్ అవుతదో అది మనం వెలికి రానిస్తాలి అందుకనే ప్రసారి నేను విజ్ఞప్తి చేసేది ఆ ధర్మకాంట రసీద్ అనేది మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నిర్వాహకులు ఏదైతే ఉందో అది ఇవ్వాలండి ఇది చీకటికి కొనుగోలు కాదు కదా పారదర్శకంగా నిర్వహింపబడాల్సినటువంటి ఒక ఈ నిర్వహణ కార్యక్రమం ఈ ధర్మకాంట వెయిట్ స్లిప్ రాకపోవడంతో వాస్తవం అక్కడ ఎంత అన్లోడ్ అవుతుందో బయటకు రావటం దానికి తోడు మిల్ పాయింట్ లోపల లారీ అన్లోడ్ 4 నుండి 6 గంటల లోపల కావాలి మిల్ పాయింట్ లోపల లారీ అన్లోడ్ 4 నుండి 6 గంటల లోపల కావాలి అటువంటిది ఏమైపోతుంది మినిమం 2 డేస్ పడుతుంది 48 గంటల కంటే ఎక్కువ పడుతుంది దాంతోని రైతు మీద ఒత్తిడి పెరుగుతుంది తుఫాను హెచ్చరిక అకాల వర్షాలు ఈ అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైపోతే రైతు నష్టపోతాడు ఆ ఆందోళనలో పోతపోని కిలో ఇయమ్మ గంగలు పోయేట్టేదా అట్లా అని చెప్పని ఆడు వార ఉత్తురు కిలో అంటే కిలో ఉత్తురు 2 కిలో అంటే 2 కిలో ఉత్తురు ఇవల్ ఈ అన్లోడ్ చాంపియన్ సంబంధించి జిల్లా కలెక్టర్ గారు 17 రైస్ మిల్లకు నోటీసులు ఇచ్చారు మేము పేపర్ చదివిన ఇవల్ని ప్రక్రియ ఆరంభమై దాదాపు నెల రోజులు గడుస్తుంది 20 20 రోజులు గడుస్తుంది 3 వారాలు గడిచిపోయింది మీరు ఎంత మంది ఎన్ని మిల్లమే చెరలు తీసుకున్నారు ఎన్ని మిల్లమే చెరలు తీసుకున్నారు మరి ఏ విధమైన చెరలు లేవు అంటే మిల్లులను సక్రమంగా పని చేస్తున్నట్టే కదా మరి చెరలు లేవు అంటే మిల్లులు సక్రమంగా పని చేస్తున్నట్టు అనుకోవాలి మరిగా మీరే సర్టిఫికెట్ ఇస్తుండాలకు జిల్లా అధికార యంత్రాంగమే సర్టిఫికెట్ ఇస్తుండాలకు ప్రొవల్ కెపాసిటీకి మించి మీరు ధాన్యాన్ని అలాట్ చేస్తున్నారు ఇదే వర్షాకాలం ఖరీఫ్ లోపల ఏదైతుందో సేమ్ అబౌట్ 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతే 2 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో అలాట్ చేసి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇతర జిల్లాలకు పంపి ఇవాళ మన జిల్లాలో దాదాపు 60 మిల్లులు ఉన్నాయి 60 లోపే ఉన్నాయి ఒక్క నిమిషం పెద్ద పిల్ల దాదాపు పిల్ల మన దగ్గర దిగుబడి దాదాపు 4 నుండి 5 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే అలా 3 లక్షలు కంటే మించి వచ్చే అవకాశం లేదు పెద్ద పిల్ల మన దానిలో 60% అక్కడ మిల్లులు మనకంటే రెండంతలు ఎక్కువ ఉన్నాయి మన 60 ఉంటే ఆడ 160 ఉన్నాయి కరీంనగర్ కదా 100 మిల్లులు ఉన్నాయి నిన్న మన మిల్స్ షార్టేజ్ ఉన్నది కాబట్టి గతంలో ఏ విధంగా కరీంనగర్ జిల్లా యూనిట్ తీసుకున్నారో మళ్ళీ మీరు కరీంనగర్ జిల్లా యూనిట్ తీసుకొని ఎక్కడ మిల్లులు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతానికి అలాట్ చేయండి కొంతమేరకు ఏదైతే ఉందో మనకు వెసులుబాటు లభిస్తుంది మీరు ఖరీఫ్లో మీరే ఈ విధమైనటువంటి ఒక ప్రాక్టీస్ అమలు చేయడంతో ఒత్తిడి తగ్గింది మీరు ఎప్పుడైతే ఖరీఫ్లో సిద్దిపేట నల్గొండ సూర్యాపేటకు కేటాయింపు ఆరంభించిందో అప్పుడు ఏదైతే ఉందో ఒత్తిడి తగ్గి వర్షాకాలం కూడా ఇట్లా పరిస్థితి వచ్చింది వచ్చేవారు కూడా సగమైన పరిస్థితి గమనించి మిగతా జిల్లాలకు అలర్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం అలర్ట్ చేసినట్టు ప్యాడీ సగం మిల్లింగ్ కాలే ఏ వర్షాకాలం 2 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అలర్ట్ చేస్తే అందులో 100,000 మిల్లింగ్ కాలి ఇంకా పాతదే
తెచ్చుకోవాలి జిల్లా అధికార యంత్రాంగం. అంతేగానే ఏదైతుందో సరే ఇది నడిసే నడుస్తుంది అనేటోడు అంటాడు మేము చేసేది ఇట్లే చేస్తాం అని చెప్పి అనుకుంటే లేదో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి అనేటువంటి ఆంక్షలతోని రైతు ఆయనలో ఆయన కుమిలిపోతున్నాడు. రైతు ఆయనలో ఆయన కుమిలిపోతున్నాడు. బయటకు వస్తే కరోనా వైరస్ వ్యాధి ఆంక్షల ఉల్లంఘన అంటే ఇవన్నీ చెప్పుకోవాలి. ఏమున్నది ఇంకో 15 రోజుల తర్వాత కాలం రోహిణి కార్త వస్తుంది. 15 రోజుల తర్వాత రోహిణి కార్త వస్తుంది. ఇలా పసుపు ఏదైతే ఉన్నదో ఈయన మిత్రు అరవింద్ గారు వచ్చేది ఆయన రాష్ట్రాన్ని వెళ్ళిపోతాడు. మరి ఇక రాష్ట్రం దా కేంద్రం దా ఇవ్వందో కానీ ఈ పసుపు సంగతి ఏంది? ఎవడు కొంటారు? కొంటరా కొనరా? ఉడకబెట్టి పసుపు ఏదైతే ఉందో అట్లే ఉంటే చందనం అవుతుంది వర్షం పడితే. ఉడకబెట్టేది మొలకొస్తుంది. ఉడకబెట్టింది ఏమంటే మొలకొస్తుంది. ఉడకబెట్టింది చందనం అవుతుంది. ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు స్వయంగా సీఎం గారే నేను శాసన మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఇలా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 6850 రూపాయల క్వింటల్ చొప్పున మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభించి కొనుగోలు చేస్తున్నారో నేను తెలంగాణలో కూడా ప్రత్యేక రాయితీ ఇచ్చే కొనుగోలు చేస్తానని చెప్పి సీఎం గారు శాసన మండలిలో సభలో పేర్కొన్నారా? అందరు టీవీలలో చూసి సంబరపడ్డారు మా ముఖ్యమంత్రి మా పసుపు కొంటున్నట్టు అని చెప్పాను. నాకు కూడా సంతోషం అనిపించింది. ఏదో పోయి నా విజ్ఞప్తిని సీఎం గారు ఏదైతున్నో సానుకూలంగా స్పందించిండు. రైతులకు ఇంత ఉపయోగకరమైతే అని చెప్పాను. ఇంతవరకు ఏదైతుందో ప్రభుత్వం స్పందన లేదు. సీఎం గారికి ఏమంటారు ఇటు ధాన్యం? నేను మూడు అంశాలు చెప్తుండే. ఒకటి, లారీ అన్లోడింగ్లో మీరు అదుపు చేయండి మిల్లర్ని, ఈ జాప్యాన్ని అదుపు చేయండి. ఇక్కడ ఒప్పందం ప్రకారంగా 4 నుండి 6 గంటల లోపల అన్లోడ్ చేయాలి. అది వల్ల 48 గంటలు మించిపోతుంది. ఒకటి. రెండు, మీరు ఎంతవరకు అయితే ధర్మకాంట రిసీప్టే ఇప్పియరో వాస్తవంగా మిల్లులో ధాన్యం ఎంత అన్లోడ్ అవుతుంది అనేది మీరు దాచిపెడుతుండ్రు. మిల్ల బ్యాగ్ల లెక్కతో తూకం వేయడం కరెక్ట్ కాదు. ధాన్యం సేకరణ కేంద్రాలలోనే 40 కిలోల బ్యాగ్లో 42 కిలోలు దూకుతున్నారు. బ్యాగ్ల లెక్కతో అదనం కోత మాత్రమే వెలికి వస్తుంది. బ్యాగ్ల లెక్కతో అదనపు కూత మాత్రమే వెలికి వస్తుంది. సెంటర్లో ఏదైతే అదనం తూకం వేస్తారో ఇది బయటకు రాదు, దాచిపెడుతున్నారు. పారదర్శకత పాటింపబడాలి అని అంటే రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యేటటువంటి ఒక ప్రతి గింజ ధర్మకాంట ద్వారా ఏదైతే తూకం వేస్తారో ఆ రిసీటే ఈ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం సేకరణ కేంద్రాలకు కల్పించాలి. మూడు, వీళ్ళ ఖరీఫ్ అనుభవంతో ఏదైతే ఉందో గత ధాన్యం సేకరణ అనుభవం ఖరీఫ్ అనుభవంతో ఏదైతే ఉన్నదో వీళ్ళ మన ఖరీఫ్లోనే 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే 2 లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో అలాట్ చేసి 2 లక్షలు ఏదైతే ఉన్నదో ఇతర జిల్లాలకు అలాట్ చేశారు. ఇవాళ కూడా ఇవాళ 4 లక్షలు మించిపోయే పరిస్థితి ఉంది కాబట్టి 4 నుండి 5 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు సత్వరమే ఇప్పుడు దాదాపు ఒక 2 లక్షల సేకరణ జరిగి ఉండి ఉంటుంది. దాదాపు 2 లక్షల సేకరణ జరిగి ఉండి ఉంటుంది. ఈ సమస్య అధిగమింపబడటానికి ఏదైతే ఉన్నదో మీరు గతంలో లాగా ఐదర్ కరీంనగర్ అన్డివైడెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూనిట్కి తీసుకొనైనా కానీ ఎక్కడ మిల్లులు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతానికి కేటాయింపు చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి ప్రాంతానికి. పెద్దపల్లి మనకు దగ్గర ఉన్న దూరం కూడా లేదు.
दूर रा गत नलगोंड सूर्यापेट नलगोंड सूर्यापेट लपल सेकरण जरिए पूर्ति अड़ नलगोंड सूर्यापेट एद सागर आयक पैध लपल सेकरण प्रक्रिया मुगसीपोइन अड़ मिल फ्री उपड़ा मिल फ्री उड़े ले नलगोंड सूर्यापेट के धाया कटा अनोड सिद्ध उन्ना ఈ మూడు అంశాల మీద తక్షణమే జిల్లా అధికారి యంత్రం స్పందిస్తేనే గాని ఈ సమస్యను అధిగమించడం సాధ్యం కాదు. విశ్వాసాన్ని కలిగించాలనంటే ఈ మూడు అంశాలను మనం అధ్యయనం చివరి పసుపు ఏదైతున్నదో ఇలా పునాస ఆరంభం కాబోతుంది. మరి రైతు ఏదైతుందో అటు మార్కెట్లు మూసివేయబడినై ప్రభుత్వం ఏదైతుందో కొంటమని చెప్పని చట్టసభలో విశ్వాసాన్ని ప్రకటించి మరి ప్రభుత్వ పరంగా చర్య కనబడటం లేదు. పొరుగు రాష్ట్రంలో ఏదైతుందో 6850 రూపాయల క్వింటల్ కొంటుండు అక్కడ పొరుగు రాష్ట్రంలో 6850 రూపాయల కొంటుండు ఇక్కడ కూడా మార్ఫెడ్ ద్వారా ఏదైతుందో 7000 రూపాయల కనీసం 10000 అయితేనే కానీ గిట్టుబాటు కాదు కానీ 7000 రూపాయలు పెట్టనే కొనుగోలు చేయండి. ఈ తిప్పనపేట గోపాలరావుపేట సంబంధించినటువంటి సెంటర్ల కౌసల్ లారీలను ఇప్రే సంబంధిత అధికారులతోని ప్రత్యేక అధికారులతోని అట్లాగే మాట్లాడడం జరిగింది. సాయంత్రంలోపు లారీలు ఏర్పాటు చేశారు. కామెంట్ ఇలా అయ్యా.